లేనిది ఇంకా మేము నేర్చుకుంటాం, అప్పుడే మాట్లాడతారా, అప్పుడే మా మీద దాడి చేస్తారా, ఏందండి ఇది? అది కాదు కదా మీరు బాధ్యత, ప్రతి క్షణం బాధ్యత ప్రభుత్వం అంటే. కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష వీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. మేము చాలా అద్భుతంగా విద్యుత్ని ఇస్తున్నాం, మొత్తం మీరు అబద్ధాలాడుతున్నారు. అధ్యక్ష ఎక్కడైనా హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకోని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు. మేము పెట్టింది కూడా అన్నాడా ఉద్దేశంతో పెట్టినాం. విద్యుత్ ఎక్కడైనా పోతే 10 నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష, నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా ఆదిలాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది. వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను, అరే మీ దగ్గర ఏఈ లేడా, టీఈ లేడా, ఎందుక నాకెందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడిది అని. సార్ ఆన్లైన్లో చూసినాం, మీకే చేస్తున్నాం, హెల్ప్ లభిస్తుంది, సహాయం లభిస్తుంది అని. కానీ దురదృష్టవశాత్తి వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికే ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఇది. హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైల్లో పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. అవతల జర్నలిస్టులమే కూడా చివరికి సబ్జెక్టే అధ్యక్ష, ఇది సబ్జెక్టే, నేనే డిబేట్ కావట్లే సబ్జెక్ట్, దిస్ ఈస్ వెరీ మచ్ సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ డిబేటింగ్. అధ్యక్ష ఎవరు చివరికి, సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డు, మిగతా పక్కన పెడదాం. సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కంప్లైంట్స్ టు టీజీ ఎస్పీడీసీఎల్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ 2 అవర్స్ రిగార్డింగ్ పవర్ కట్, స్టాండర్డ్ రెస్పాన్స్, నో రిలీఫ్ ఎట్, దిస్ ఈస్ వెరీ ఇన్కన్వీనియంట్, ది ప్యాథీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్ టు గివ్ ది ట్రూ పిక్చర్ మోర్ కన్సర్నింగ్. ఇవి పెట్టింది. అయితే అధ్యక్ష ఎక్కడైనా పెడితే పెట్టగానే ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్, కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అని మళ్ళీ అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి. చివరికి ఎక్కడిదాకా పోయారు అధ్యక్ష, మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ ఏం కట్ చేస్తాం. చివరికి వాళ్ళు పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు, రేవతి అమ్మాయి మీద కేసు. ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం. డిప్యూటీ సీఎం గారు మీరు కరెంట్ ఇవ్వలే, మీరు అంతా మీరే అబద్ధాలు మాట్లాడుతున్నారు. గాంధీభవన్లో పోయింది, వాళ్ళ మంత్రులు మాట్లాడేకాడ పోయింది, వాళ్ళ నాయకులు మాట్లాడేకాడ పోయింది. ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే ఫోన్ అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పడ్డాడో మన వార్తలలో చూసినాం. మరి ఆయన మీద పెడతారా కేసు, ఆయన కూడా పెడతారా? ఇదా ప్రభుత్వం నడిపే విధానం, ఇదా విద్యుత్ ఇచ్చే విధానం. హైదరాబాద్లో 100 ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చింది అనుకో, హరీశ్రావే చేయించాడు. ఆడ కరెంటు కట్ అయింది అనుకో, హరీశ్రావే కట్ చేయించాడు. హరీశ్రావులు, జగదీష్ రెడ్లు, కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులు ఏంటారు అధ్యక్ష? గిదా వీళ్ళు మాట్లాడే మాటలు, ఇదా పద్ధతి అధ్యక్ష. మేం చెప్పింది ఎక్కడ కూడా మేము ఆరోపణ చేయలే అధ్యక్ష. ఈ ఫోటోలన్నీ హాస్పిటళ్ళల్లో, ఎంజీఎం హాస్పిటల్లో, భువనగిరిలో, అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు. మరి నాసా తెలంగాణంగానే మీ పత్రిక అనొచ్చు మీరు చూపిస్తే, కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు, ప్రతి పత్రికలో, అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కరెంటు పోకుండా వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాట, అసలు విద్యుత్ అయిపోలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్స్ ఇచ్చుడు కానీ, కొత్త కనెక్షన్ కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేరు అధ్యక్ష. మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ కొడుతున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు, మన ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్లు లేవు అని. ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది, కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే, మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు. మీ ఆయన చచ్చిపోయినాడు, కేసీఆర్ లేడు కదా, ఆయన చచ్చిపోయినాడు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధ్యక్ష. నేను రాజకీయాలు పోదలుచుకోలేదు కానీ మీరు మాట్లాడే మాట ఆల్రెడీ మీకు ఇచ్చిన అధ్యక్ష మాట్లాడుతున్నా, అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను అధ్యక్ష నేను మేము చాలా స్పష్టంగా చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు, వారు నేను చెప్పిన మాటనే అర్థగంట చెప్పిండ్రు. నేను ఒకటే మాటలు చెప్పినా, విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు,